వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యా ఈ కేక్ చూడంగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మేము అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ బేబీ జెండర్ రివీల్ పార్టీ హోస్ట్ చేసాము. సో ఆ పార్టీలో మేము చేసిన డెకోర్ అండ్ జెండర్ రివీల్ ఐడియాస్ని నేను చూపించబోతున్నాను. ఇప్పటివరకు మీరు కనుక నా వీడియోస్ చూడకపోయి ఉంటే ఒకసారి చూసి వాటిని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ నా ఛానల్ నవ్య బ్లాగ్స్ యూఎస్ఎన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు డెకోర్ రెడీ అవుతుంది అండ్ ఇంకో సైడ్ మేమందరం కలిసి కొన్ని మేమైతే ఏవైతే ఐడియాస్ ప్లాన్ చేసుకున్నామో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఒక ఫోమ్ షీట్ తీసుకొని దాని మీద A4 సైజ్ షీట్స్కి గ్లూ అప్లై చేసి ఆ పేపర్స్ని స్టిక్ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఆ ఫోమ్ షీట్ మొత్తం A4 సైజ్ షీట్స్ తోటి స్టిక్ చేసేసాను. అక్కడ నేను ఇప్పుడు ఒక క్యాండిల్ తీసుకొని ఇట్స్ ఎ బాయ్ ఆర్ గర్ల్ అని రాస్తానన్నమాట. సో దట్ మనం ఎప్పుడైతే కలర్ వాటర్ని ఆ పేపర్ మీద స్ప్రింకిల్ చేసినప్పుడు ఆ పేపర్ ఆ కలర్ వాటర్ని పీల్చుకొని చుట్టూ అంతా కలర్ కనబడుతుంది. అండ్ నేను ఎక్కడైతే ఇట్స్ ఎ బాయ్ ఆర్ గర్ల్ అని రాసానో అక్కడ వ్యాక్స్ ఉండడం వల్ల వాటర్ని పీల్చుకోలేక నేను ఏమేమి రాసానో వాళ్ళకి క్లియర్గా కనబడుతుంది అనమాట. ఒకవేళ మీరు ఇదే జెండర్ రివీల్ ఐడియా అని పెట్టుకోవాలనుకుంటే ఇట్స్ అ బాయ్ అని రాసేయచ్చు, లేదంటే ఇట్స్ అ బాయ్ గర్ల్ అని రాసేయచ్చు. మేము ఇది జస్ట్ ఒక గేమ్లా ప్లాన్ చేసాం, సో ఇందులో ఏం రివీల్ అవ్వదు. అండ్ మోరోవర్ దీని బ్యాక్ సైడ్ మళ్ళీ షీట్స్ స్టిక్ చేశాను అనమాట. అందులో ఏంటంటే నెక్స్ట్ గేమ్కి క్లూ పెట్టాం. ఆ క్లూ ఏంటో తెలియాలి అంటే మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ ఒక గ్లాస్లో నేను కలర్ తీసుకున్నాను, కొన్ని డ్రాప్స్ బ్లూ కలర్ అండ్ కొన్ని డ్రాప్స్ రెడ్ కలర్ తీసుకున్నాను. సో ఇందులో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. ఈ వాటర్ని గన్స్లో ఫిల్ చేస్తాను అనమాట, ఫిల్ చేసి స్ప్రింకిల్ చేస్తాను పేపర్ మీద. మేము చిన్న గన్స్ తీసుకున్నాము, పెద్ద గన్స్ తీసుకున్నా బాగుంటుంది, బట్ చిన్న గన్స్ అయితే టైం పడుతుంది కదా వాళ్ళతోటి బాగా ఆడుకోవచ్చు అని చెప్పేసి మేము చిన్న తీసుకున్నాం. సో ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఎక్కడైతే వ్యాక్స్ ఉందో మనకు అక్కడ కనబడిపోతుంది. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి పీనట్ బటర్ డైపర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం కొన్ని డైపర్స్ తీసుకుంటాం, అందులో స్టిక్కీ నోట్స్ కానీ ఏదైనా పేపర్ తీసుకొని అందులో బాయ్ గర్ల్ అని చెప్పేసి ఒక్కొక్క చిట్లో ఒక్కొక్క జెండర్ రాస్తాం, లైక్ బాయ్ ఆర్ గర్ల్ అని రాస్తాము. రాసి అది డైపర్ మీద పెట్టి టేప్తో స్టిక్ చేసి దాని మీద పీనట్ బటర్ వేస్తామన్నమాట. ఈ గేమ్ అయితే లిటరల్గా ఎలా ఉంటుందంటే రాబోతున్న బేబీకి డైపర్స్ చేంజ్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి అని చెప్పడానికి అన్నట్టే ఉంటుంది. బికాస్ పీనట్ బటర్ అది వేయంగానే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఓకే బేబీ పూప్ చేసిందన్న ఫీలింగ్ వస్తుంది. సో అందులో నుంచి ఇప్పుడు వాళ్ళు చిట్ ఓపెన్ చేసి ఏముందో చదవాలన్నమాట. ఇది చాలా ఫనీగా ఉంటుంది అండ్ వాళ్ళతోటి కొద్దిసేపు బాగా ఆడుకోవచ్చు కూడా కప్పులతోటి. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్. సో ఇలా పీనట్ బటర్ ఆ చిట్స్ మీద వేస్తాం అన్నమాట, వేసి ఆ డైపర్స్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ గేమ్ వచ్చేసి పాప్ మై బెల్లీ. ఈ బెలూన్స్లో కన్ఫెటీ పెడతాం అనమాట, అంటే బ్లూ కలర్ రెడ్ కలర్ కన్ఫెటీ యాడ్ చేస్తాం. నాకు తెలిసి ఈ కన్ఫెటీ కట్ చేయడం చాలా కష్టమైన పని, అలానే బయట కొందామంటే ఎంత కొన్నా కానీ మనీ పెట్టినట్టే ఉంటుంది కానీ ఎక్కువ రాదు. ఇలా కట్ చేస్తే ఎక్కువ వస్తుందని నాప్కిన్స్ తీసుకుంటాం, కలర్డ్ నాప్కిన్స్ అండ్ కలర్డ్ థర్మోకాల్ బాల్స్ కూడా తీసుకుంటాం అనమాట. సో ఇది అన్నీ మిక్స్ చేసి అందులో యాడ్ చేస్తాం. అండ్
ఇది షో స్టిల్లర్ గేమ్ అని చెప్పచ్చు, ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చిందనమాట. సో ఒక ట్రైఫల్ డిష్ తీసుకొని అందులో ఈ క్లియర్ మార్బుల్స్ వేసి ఒక చిన్న జార్ తీసుకోవాలి. అండ్ ఈ జార్లో ఏంటి అంటే మనం లిక్విడ్ కలర్ యాడ్ చేస్తాము. యాడ్ చేసి కొద్దిగా వాటర్ కలిపి అందులో పెట్టేస్తాం అనమాట. సో అది కలిపిన తర్వాత ఈ చుట్టూ మనము డ్రై ఐస్ వేయాలి. సో అందులో ఎప్పుడైతే మనం హాట్ వాటర్ యాడ్ చేస్తామో ఇలా స్మోక్లా వస్తుందనమాట. ఈ గేమ్ లాస్ట్కి ఎలా వచ్చింది అండ్ వాళ్ళ బేబీ జెండర్ ఎలా రివీల్ చేసిందో చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. మేము ఈ ఐడియాస్ అన్నీ రెడీ చేసే టైంలో బాయ్స్ డెకరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. యాక్చువల్గా మేము ఈ ఐడియాస్ అండ్ డెకర్ ఇదంతా మేము డివైడ్ చేసుకున్నాం అనమాట. గర్ల్స్ యూజ్ చేయాలి, బాయ్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి. అండ్ డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది, ఒక గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. ఫొటోస్లో కూడా ఈ డెకరేషన్ చాలా బాగా వచ్చింది. ఈ డెకరేషన్కి సంబంధించిన బెలూన్స్, బ్యాక్ డ్రాప్, ఈ బేబీ బాక్సెస్ అండ్ టేబుల్ పైన ఉన్న లీవ్స్, లైట్స్, ఇంకా ఈ కేక్ స్టాండ్, ఇవన్నీ కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టినవి, ఈజీగా దొరికేస్తాయన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇచ్చింది. అండ్ ఈ కేక్ యాక్చువల్గా మా ఫ్రెండ్ దగ్గర ఆర్డర్ పెట్టామన్నమాట. తను కేక్స్ బేక్ చేస్తుందన్నమాట, చాలా బాగా చేస్తుంది. టేస్ట్ అయితే మన ఇండియన్ పేస్ట్రీ టేస్ట్ వస్తుందన్నమాట. సో మేము ఇప్పుడు జెండర్ రివీల్ థీమ్ కాబట్టి, సో బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ ఉన్నట్టుగా మేము ఆ కేక్ని రెడీ చేయించాము. ఫ్రెండ్స్ కోసం పార్టీస్ ఏమైనా హోస్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఫన్ ఉంటుందో, అసలు ఆ పార్టీ సప్లైస్ తీసుకొని రావడము, ఆ పార్టీకి సంబంధించిన ఐడియాస్ చెప్పేటప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేయడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఒకళ్ళు కేక్ తీసుకొని వస్తా అంటారు, ఒకళ్ళు పార్టీకి సంబంధించిన సప్లైస్ ఇస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు ఏమో ఓకే అందరినీ గ్యాదర్ చేస్తామంటారు, ఫుడ్ ఆర్డర్ పెడతారు, ఇంకొకళ్ళు అలా 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 చాలా, అంటే అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని తీసుకున్నట్టు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంత స్ట్రెస్ఫుల్గా కూడా ఉండదు, బట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు అయితే ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైతే మనం పార్టీ హోస్ట్ చేస్తున్నామో వాళ్ళు వచ్చి యా చాలా బాగుంది అని అంటే ఒక్క మాట చాలు, మొత్తం చేసినంతా మర్చిపోతాము. అండ్ ఇక్కడ పార్టీ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో నేను చెప్పినట్టుగా గన్స్లో కలర్ వాటర్ ఫిల్ చేసేసాము. సో అది స్ప్రే చేస్తున్నారు అనమాట. అండ్ దే హ్యావ్ టు గెస్ ఏముంది అనేసి. ఇది క్లూ, డూ అ రీల్. వాళ్ళతోటి ప్రతి గేమ్ తర్వాత కూడా ఒక యాక్టివిటీ చేయించాము. సో వాళ్ళు రీల్ చేశారు బట్ అది షూట్ చేయలేదన్నమాట నేను, ఇట్ జస్ట్ ఐడియాస్ అండ్ డెకోర్ కాబట్టి అని. అండ్ ఇది పీనట్ బటర్ డైపర్స్, వాళ్ళతోటి ఓపెన్ చేయించి ఆ పీనట్ బటర్ తీసి అందులో ఉన్న చిప్ బయటికి తీయమని చెప్పేసి చాలా అడిగాము, బట్ సంహౌ దే ఫౌండ్ దే వే. మేము ఇక్కడ యాక్చువల్గా దూర చేస్తున్నాం అనమాట. రే బేబీ పుట్టిన తర్వాత ఎలానే డైపర్స్ తీయాలి, మీరు క్లీన్ చేయాలి, ఇప్పుడు ఏమైంది, జస్ట్ ఇది పీనట్ బటర్ కదా, తీయండి, చిట్ తీయండి అని చాలా చాలా బలవంతం చేస్తున్నాము. బట్ వాళ్ళకి అస్సలు వాళ్ళు అసలు రెడీనే లేరు ప్రజెంట్ యాక్చువల్గా. అంతే కదా, ఎవరైనా ఆ టైంలో అసలు రెడీగానే ఉండరు. వన్స్ బేబీ రాగానే తన మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి అన్నీ చేసిస్తాము. But mankind won't be destroyed. The fact that you and I are working here today is evidence of that. అక్కడ చూసారా మా ఫ్రెండ్ ఎలా ఓపెన్ చేసిందో, అలా ఓపెన్ చేసేసి అందులో ఉన్న క్లూ చదివేసింది అనమాట. సో క్లూ ఏంటి అంటే మేక్ ఎ టోస్ట్. వాళ్ళ చేత ఒక యాక్టివిటీ చేపించాం మళ్ళీ. అండ్ నెక్స్ట్ పాప్ మై బెల్లీ. వాళ్ళకి ఒక డాట్ ఇచ్చాము. సో ఆ డాట్ తోటి వాళ్ళు దూరంగా నుంచొని ఆ బెలూన్స్ని పాప్ చేయాలన్నమాట. సో అందులో నుంచి వచ్చిన కన్ఫెటీని బట్టి ఏ కన్ఫెటీ వస్తే అది కౌంట్. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి బిగ్ బెలూన్. ఈ బెలూన్లో కూడా కన్ఫెటీ ఫిల్ చేశాము. సో వాళ్ళిద్దరు కలిసి దాన్ని పాప్ చేయాలి. తను చాలా టెన్షన్ పడింది, ఎందుకంటే తను ఫిక్స్ అయిపోయింది అందులోనే జెండర్ వీల్ ఉంటుందని. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ గేమ్. అండ్ నాకు చాలా చాలా నచ్చిన గేమ్ ఇది.
నేను ఇందాక చెప్పిన విధంగా ఒక ట్రైఫల్ డిష్ తీసుకొని అందులో క్లియర్ మార్బుల్స్ వేసి ఒక గ్లాస్ జార్లో కొద్దిగా కలర్ లిక్విడ్ కలర్ యాడ్ చేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తాం. దీనికి మెయిన్ డ్రై ఐస్ ఉండాలి, నార్మల్ ఐస్ కాదు, డ్రై ఐస్. చుట్టూ డ్రై ఐస్ పెట్టాలన్నమాట. కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు పెట్టాలి హాట్ వాటర్ యాడ్ చేసి. అండ్ ఒక 2 గ్లాస్ బీకర్స్ తీసుకొని అందులో వాళ్ళకి హాట్ వాటర్ ఫిల్ చేసి ఇచ్చాము. వాళ్ళని సైడ్ నుంచే వాటర్ పోయమని చెప్పామన్నమాట. సో దట్ ఒకేసారి మళ్ళీ మిడిల్లో పోస్తే ఆ కలర్ అంతా పైకి వచ్చేసి తొందరగా రివీల్ అయిపోతుందని సైడ్ నుంచి పోయమని చెప్పామన్నమాట. సో అదిగోండి ఫైనల్ రివీల్. కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్స్ అ బేబీ గర్ల్. పింక్ వచ్చింది చూసారా, ఇట్స్ అ బేబీ గర్ల్. బేబీ గర్ల్ అని తెలియంగానే మా ఫ్రెండ్ ఎంత ఎక్సైట్ అయిందో, ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. తనని అంత హ్యాపీగా చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్గా వాళ్ళతోటి కేక్ కటింగ్ చేపించాము, హ్యాపీగా అయిపోయింది. ఇక్కడితో ఈ పార్టీలో ఉన్న ఫన్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ నుంచి ఇంకో టైప్ ఆఫ్ ఫన్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే వీళ్ళు కట్ చేసిన కేక్ హ్యాపీగా తినేసి డిన్నర్ చేసేసి అది డైజెస్ట్ అయ్యేంత వరకు చక్కగా ఆ పార్టీకి సంబంధించి ఏమేమి ఐడియాస్ అనుకున్నాము, ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, ఇవన్నీ మాట్లాడేసుకొని చక్కగా మా ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసిన ఆ స్వీట్ పన్ తినేసి హ్యాపీగా ఇంకొంతసేపు మాట్లాడుకొని అప్పుడు డిస్పర్స్ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ యూఎస్ఏ. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.